రామేశ్వరలింగాన్ని గురించి ఒక నాలుగు మాటలు చెప్పే ప్రయత్నం చేస్తాను. రామేశ్వరలింగం చాలా గొప్ప లింగం. రావణాసురుడున్నాడే, రావణాసుర సంహారమంత తేలికైనటువంటి కార్యం కాదు. దీనికి ఎవరి అనుగ్రహం కావాలి? పరమమంగళప్రదుడైనటువంటి శంకరుడి యొక్క అనుగ్రహం కావాలి, శంభుని యొక్క అనుగ్రహం కావాలి. అన్నిటిని మించి రామచంద్రమూర్తి ఏ పరిస్థితులలో లంకాపట్టణానికి వెడుతున్నారు? మీరు ఒక్కసారి ఆలోచించండి చాలా జాగ్రత్తగా. తన భార్యను ఎత్తుకుపోయినవాడు 10 నెలల నుంచి అక్కడ ఉద్యానవనంలో పెట్టి ఉంచాడు. 10 నెలల నుంచి వాడేం మాట్లాడుతున్నాడు? నువ్వు నా పాంపు చేరు అని మాట్లాడుతున్నాడు. ఎవరామె? అయో నిజ. ఈయన ఎవరు? పరమక్షత్రియుడు, పైగా రాజకుమారుడు, చేతియందు కోదండమున్నవాడు, ఎందరినో రక్షించినవాడు. తన భార్యయే 10 నెలల నుంచి అవమానాల పాలైంది. ఇప్పుడొక్కసారి లంకాపట్టణంలోకి వెళ్ళగానే, అసలు ఆ లంకవంక అలా చూడగానే నిజంగా రామచంద్రమూర్తిలోనే ఒక్కసారి ఆగ్రహం పెల్లుబుకిపోతే ఈ నీచుడే తెచ్చిన భార్యని దాచినవాడన్న భావన కలిగిందా? ఒక్కసారి అదుపాయన కానీ తప్పాడా? ఆయన వేసేటటువంటి బాణ పరంపరలకు లోకమంతా లయమైపోతుంది కదండి. ఎందుకని? ఒక్కసారి క్రోధం ఆవిర్భవించిన తర్వాత ఇంకెవరు ఆపలేరు. అందున రామచంద్రమూర్తి ఆయన పరాక్రమం ముందు నిలబడమే ఎవరైనా. కాబట్టి మండిత విస్ఫులింగ విషమ జ్వలితానల కీలలో అబ్జ గర్భాండమ నిండ రామ వసుధాధిపుడేచడి ఆ బాణ పరంపరలకి ఈ సమస్త లోకములు కాలిపోతాయిరా జాగ్రత్త అని చెప్పారు హనుమ. అటువంటి రామచంద్రమూర్తి వెళ్ళి యుద్ధభూమిలో నిలబడితే ఇది జ్ఞాపకానికి వస్తే ఎంత ప్రమాదం వాటిల్లుతుంది. అందులో ఒకసారి విభీషణుడు వచ్చి ఆశ్రయించాడు, అదే లంక నుంచి వచ్చాడు. ఆశ్రయించకపోయినా ఇంకా రాముడి మీద భక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉండిపోయారేమో. తనే బాణప్రయోగం చేసేస్తే శిశువులు పోతారు, పెద్దలు పోతారు, స్త్రీలు పోతారు, వృద్ధులు పోతారు, సమస్తము నశించిపోతుంది. ఆ తర్వాత అయ్యయ్యో నేను క్రోధము చేత ఇంతమందిని కొట్టేశాను అని బాధపడవలసిన రోజు రామచంద్రమూర్తి జీవితంలో మిగిలితే రామో విగ్రహవాం ధర్మ, రాముడే ధర్మం తప్పిపోతే కాపాడగలిగిన వాడెవరిహ? అప్పుడు ఇంకా లోకానికి నడువని నేర్పినటువంటి అవతారం ఎలా వస్తుంది? ఈశ్వర, లంకాపట్టణమునందు ప్రవేశించి రావణుడే 10 తలలతో నా కంటపడినా ధర్మము తప్పనంత సంయమనముతో కూడినటువంటి బుద్ధి నా యందు ప్రచోదన రూపమైన యుద్ధము జరుగుగాక. రాముడు ఎన్నడూ ధర్మం తప్పలేదు యుద్ధంలో కూడా. అంతటి మహాత్ముడని యుద్ధకాండంతా నా ధర్మాన్ని ఆవిష్కరించాలి. కనుక కదండి మహానుభావుడు అన్ని కష్టాలు పడ్డాడు యుద్ధంలో. లేకపోతే రాముడా అన్ని కష్టాలు పడవలసినటువంటి వాడు? అందుకని ఇప్పుడు శం అటువంటి మంచి భావముల కొరకు దేన్ని అర్చన చేశాడు? శంభులింగాన్ని ఆరాధన చేశాడు. ఒక శివలింగాన్ని అక్కడ పెట్టి దాన్ని ఆరాధన చేసి లేచి దాని ముందు నాట్యం చేశాడు. అంటే రామచంద్రమూర్తికి ఎన్ని విద్యలు వచ్చో అన్ని విద్యలతో శంకరుణ్ణి ప్రీతి చెందేటట్టుగా ప్రవర్తించాడు. తనకి ఏ విభూతి ఉంటే ఆ విభూతిని ఈశ్వర ప్రసాదం కొరకు వినియోగించుట. మీరు చూడండి, లోకమునందు అనేక విభూతులు ఉంటాయి. కాయిక, వాచిక, మానసిక, ధన, ఇలాగా కాయిక ఒకరికి బలం ఉంటుంది. బలం ఉన్నవాడు ఏం చేయాలి? కనీసంలో కనీసం ఎప్పుడో ఒక్కసారి అందరూ కలిసి ఒక దేవాలయానికి వెళ్ళి ఆ దేవాలయంలో శుభ్రంగా తుడిచేసి 4 మొక్కలేసి నీళ్లు పోసి ఒక వారం రోజులు భక్తులందరూ కలిసి ఒక సత్సంగ సభ్యులు ఒక దేవాలయాన్ని దిద్దుబాటు చేసి అందంగా తీర్చిదిద్దడానికి కాయిక సేవ చేశారనుకోండి, అప్పుడు మీ శరీరంలో ఉన్న బలం దేనికి ఉపయోగపడింది? ఈశ్వర సేవకు ఉపయోగపడింది. మానసిక, ధ్యానమునందు మంచి భావములతో ఈశ్వరుని దర్శించుట కాదు. 3వది కాయిక, వాచిక, ఈశ్వరుడు నీకు నోరిచ్చాడు, ఆ నోటితో ఈశ్వరనామములను చెప్పు. ఎందుకని నామాలు వచ్చాయి లోకంలో? ఈ నామములను చెప్పడం చేత మీరు చేసిన పాపాలు పోతుంటాయి. తెలియక ఏవో లొల్లి ప్రసంగాలు చేసేస్తుంటారు, మళ్ళీ కాసేపు నామం చెప్తే ఈ పాపం పోతుంటుంది.
కాబట్టి నామము చెప్పుట, ఒకరికి ఐశ్వర్యం ఉంటుంది, వారు ఒక దేవాలయానికి ఏదో ఉపకారం చేస్తారు. ఇక్కడ కొంతమంది ఐశ్వర్యవంతులు ఈ దేవాలయ నిర్మాణం చేశారు. రెడ్డి గారు రోజు వచ్చి కూర్చుంటుంటారు కదా, ఈ ఆలయ నిర్మాణం చేసి ఇంత పెద్ద విశాలమైన ప్రాంగణాన్ని ఏర్పాటు చేసి ఇంత చక్కటి గుడిని వాళ్ళు కట్టబట్టి ఇప్పుడు ఏమవుతుంది, మనందరం రోజు వచ్చి కూర్చుని చక్కగా ఇక్కడ ఏదో పురాణం ఓ 40 రోజులో 30 రోజులో చెప్పుకోగలుగుతున్నాం. ఇప్పుడు ధన సంపత్తి దేనికి ఉపయోగపడింది, ఈశ్వరార్చనకు ఉపయోగపడింది. కాబట్టి మీకు ఏది ఉందో దాన్ని ఈశ్వరార్చన యందు వినియోగిస్తారు. ఇప్పుడు రామచంద్రమూర్తికి అనేక కళలు వచ్చు, ఆయనకి నాట్యం వచ్చు. ఆయన ఏం చేశారు, నృత్యం దర్శయామి అని పరమశివుడి ముందు నాట్యం చేశారు, గీతం శ్రావయామి శంకరుడి ముందు ఒక పాట పాడారు, ఒక్కసారి శంఖాన్ని పట్టుకుని ఊదారు. రావణాసురుడి భక్తికి రామచంద్రమూర్తి భక్తికి ఎంత తేడాయో చూడండి. ఆయన అన్నారు, స్వామిన్ శంభో మహాదేవ సర్వదా భక్తవత్సల పహిమాం శరణాపన్నం తద్భక్తం దీనమానసం. ఈశ్వర నేను నీ భక్తుణ్ణి దీనుణ్ణి, ఎందుచేత ఎప్పుడైనా లోపల నుంచి కోపం బయటికి రావచ్చు, బాహ్యమునందు అంత సైన్యాన్ని చీల్చి చెండాడి అంత పరాక్రమవంతుడైన రావణాసురుణ్ణి నేను నిగ్రహించాలి, మీరు శివుడు మీరు మంగళప్రదుడు మీరు నన్ను ఆశీర్వదించాలి మీరు నాకు జయం ఇవ్వాలి కాబట్టి శంకర నన్ను అనుగ్రహించండి అన్నారు. అనేసరికి శంకరుడు ప్రత్యక్షమయ్యాడు, ఆయనకి ప్రత్యక్షమై ఆయన చేత పూజలందుకుని, ఎరిమీరగ నీవు సతతము నిలువు మహేష రామనాథలింగం, నీవు ఇక్కడనే వసించు, ఇక్కడ వసించినటువంటి నిన్ను రామచంద్రమూర్తి చేత ప్రతిష్ఠింపబడిన లింగము అనబడేటటువంటి పేరుతో లోకమంతా నిన్ను ఆరాధన చేస్తుంది. అంటే శంకరుడు అన్నాడు, ఆయనే కదండి ఆయన వాక్యమే కదండి, మరి నాగనాథలింగ ఇప్పుడే కదా మీరు విన్నారు, ఆ వైద్యనాథలింగంలో ఆ నీ మదం అణిగిపోతుందని శాపవాక్కు ప్రయోగించిన వాడు ఆయనే కదా, ఆయనే ఈయనగా విడుతున్నాడు. ఇప్పుడు శివస్య హృదయం విష్ణుర్విష్ణోశ్చ హృదయం శివ, కాబట్టి ఇప్పుడు వెడుతున్న వాడికి పరమశివుని ఆశీర్వచనం కలిగింది. ఏమని, నీవు జయమును పొందుతావు. వాడేమడిగాడు, బలం కావాలన్నాడు. ఈయనేమన్నాడు, నాకు జయం కావాలన్నాడు. ఇది ఈశ్వరానుగ్రహం, అది అహంకారంతో కూడిన పూజ వాడు పాడవడానికి పనికొచ్చింది. ఇప్పుడు ఆయన రామచంద్రమూర్తి యొక్క కోరిక మేరకు ఒక శివలింగంగా కూడా ఆవిర్భవించారు. తదనంతరమునందు రామచంద్రమూర్తి వెళ్ళారు లంకాపట్టణానికి, ఆయన్ని సంహరించారు. సంహరించిన తరువాత తిరిగి పుష్పక విమానంలో వచ్చేస్తున్నారు. వచ్చేస్తున్నప్పుడు సీతమ్మ తల్లితో కలిసి పుష్పక విమానంలో వెడుతూ వెడుతూ కిందకి చూపించారు, సీత నీ కొరకే రావణుడు ఇక్కడ చంపబడ్డాడు, నీ కొరకే కుంభకర్ణుడు ఇక్కడ చంపబడ్డాడు, చుషవ మాంసపు ముద్దలతో ఉన్న ఈ యుద్ధభూమి రాక్షసుల యొక్క పీలుగు పెంటలతో ఎందుకు నిండిందో తెలుసా, నీ కొరకే. క్షాత్రధర్మంతో ధర్మాన్ని విడిచిపెట్టకుండా ఇంత యుద్ధం చేసి నిన్ను నాదామును చేసుకుని నేను నా యొక్క క్షాత్రధర్మమునందు పొరపాటు లేని వాడనయ్యాను, ఆయనకి ధర్మం కావాలి అని చెప్తూ సముద్రం మీదకి వెళ్ళినప్పుడు ఆయన ఒక మాట చెప్పారు, చూశావా ఇదిగో సేతు, అదిగో అక్కడే నాకు మహాదేవుడు కనపడి నన్ను అనుగ్రహించినాడు అని చెప్పారు.